దేశవ్యాప్తంగా కేంద్రం గిరిజనులకు 12 కోట్లు కేటాయిస్తే తెలంగాణ ప్రభుత్వం 15 కోట్లు కేటాయించిందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బీజేపీకి ప్రేమంతా ఎన్నికలు అధికారంపైనే ఉందని, పేద ప్రజలపై లేదన్నారు. ఇక ఇదే సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి గొంతు పెంచి మాట్లాడితే అబద్ధం నిజం కాదన్నారు. రేవంత్ రెడ్డికి సోయి ఉంటే, చేతనైతే కేంద్రంపై పోరాటం చేయాలి అని హితవు పలికారు. మేడారం జాతరకు బీఆర్ఎస్ 4 ఏళ్ల పాటు ఇచ్చిన నిధులు కాంగ్రెస్ జీవిత కాలంలో కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. ఎన్ని పర్యాయాలు, ఎన్నిసార్లు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజనులకు అన్యాయం చేస్తుందని మేము చెప్తా ఉన్నా, అరుస్తా ఉన్నా, అసెంబ్లీ సాక్షిగా, అనేక వేదికల సాక్షిగా ఎన్నిసార్లు చెప్పినా మరి ఎందుకో కేంద్రం వాళ్ళ నిర్ణయాలను మార్చుకోవట్లేదు, లేకపోతే గిరిజనుల పట్ల అక్కసును మరి విషయాన్ని చిమ్మడం మాత్రం తగ్గించట్లేదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మాట్లాడేది ఎక్కడో రాజకీయ వేదికల మీదనో, లేకపోతే రాజకీయ విమర్శలుగానే కాకుండా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత పార్లమెంట్ ని కూడా తప్పుదోవ పట్టించే విధంగా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజనులను ఆందోళనకు గురి చేసే